సిరులు గల్ల సీమ రాయల్ల సీమ చినుకు పడితే సీమ కిలకిల నవ్వు. సిరులు గల్ల సీమ రాయల్ల సీమ చినుకు పడితే సీమ కిలకిల నవ్వు. చినుకు పడకపోతే సీమ అమ్మ వలసెల్లిపోతుంది రన్నో. సిరులు గల్ల సీమ రాయల్ల సీమ చినుకు పడితే సీమ కిలకిల నవ్వు. పాడి పంటలకు పేరు గల్లది సీమ పాడి పంటలకు పేరు గల్లది సీమ ఖనిజ సంపదకు పేరు గాంచిన సీమ. పౌరుషానికి సీమ రన్నో అయ్యో వెనకంజు వేయదు రన్నో. సిరులు గల్ల సీమ రాయల్ల సీమ చినుకు పడితే సీమ కిలకిల నవ్వు. చేసిన పూలకు ఉన్న ఇతన మమ్మి చేసిన పూలకు ఉన్న ఇతన మమ్మి బ్యాంకుల్లో అప్పులకు భూమి కొదవబెట్టి సర్కారు ఇచ్చేటి ఇత్తనాలకు రైతు బారులు తీరి బాధలు పడుతుండు. సిరులు గల్ల సీమ రాయల్ల సీమ చినుకు పడితే సీమ కిలకిల నవ్వు. సిరులు గల్ల సీమ రాయల్ల సీమ చినుకు పడితే సీమ కిలకిల నవ్వు. ఇది రాయలసీమలోని అనంతపురం జిల్లా. వర్షాలు పడుతూనే రైతులంతా ప్రభుత్వం పంపిణీ చేసే విత్తనాల కోసం క్యూలు కట్టి ఉన్నారు. క్యూలోనే నిద్రలు, టీ దుకాణాలు, తిండి లేక అవస్థలు, ఇక ఆవేశం పెరిగి తన్నులాటలు. ఒక బుక్కు వచ్చి 3 ప్యాకీలే ఇస్తాండరు. 5 ఎకరాలున్నా 3 ప్యాకీలే, 10 ఎకరాలున్నా 3 ప్యాకీలే. అది సాలగా తనకలాడి చచ్చినట్టుంది మేము రైతులు. ఏం చేస్తుంది మేడం? ఇప్పటికే చాలా మంది రైతులు విత్తనాలు విత్తుతున్నారు మేడం. చాలా టైం లేదు మేడం విత్తనాలు వేసేసి, అందుకని టెన్షన్ మేడం. అందరికి మాకు అకౌంట్ బుక్ అయిపోయింది, టోకన్లు అయిపోయినాయి అని ఒకసారి, మళ్ళా ఒకసారి 5వ తారీఖు అండి, మళ్ళీ 7వ తారీఖు అండి. మళ్ళా ఇన్ని తారీఖులు మార్చాంటే ఇంక వస్తా అంటే పోతా అంటే ఛార్జీలు జరిపోతా అండి. ఏం చేసేది, ఇప్పుడు కానీ నమ్మకం లేక గంటకు వచ్చేదాకా. విత్తనాలు చేతికందేదాకా నమ్మకం లేదు. ఎంతో దూరం నుంచి ఇంకెంతో అవస్థపడి వచ్చి గంటల తరబడి రోజుల తరబడి క్యూలో నుంచుంటే వీళ్ల వంతు వచ్చేసరికి విత్తనాలైపోయాయని కిటికీలు మూసేశారు. ఇక రైతులకి మొదలయ్యాయి అధికారులతోటి పోలీసులతోటి గొడవలు. చిన్నకారు రైతులకు, మహిళలకు అన్యాయం జరుగుతుంది. కాయలు స్టాక్ దండిగా ఉండే అయినా ఇవ్వడం సుద్ధంలా. ఇప్పుడు 2 తాళ్ళు పెట్టించింటే మాకు అందరం వెళ్ళిపోదు. మీరకు పోలీసు రైతులు కొట్టుకుంటే పరిస్థితి వచ్చింది అంతే. ఈ ఉద్యోగస్తులు చేసిన నిర్లక్ష్యంతో పోలీసు వాళ్ళు ఏం చేయలేరు. వాళ్ళు మమ్మల్ని చితికమార్తా ఉండరు. వాళ్ళది ఏం తప్పులేదు. అన్నదాతకు తప్పట్లేదు లాఠీ దెబ్బలు. పంటలోంచి వచ్చే విత్తనాల కోసం పంటలు పండించిన రైతులు ఇంత కష్టపడడం దేనికి? పంటలో కొంత భాగాన్ని విత్తనాల కోసం దాచుకోవచ్చుగా. ఇదంతా మనం ఇదివరకు చేసుకున్నదే కదా, మరి ఇప్పుడెందుకు చేయడం లేదు? మేము ఇప్పుడు ఈ కాయలకు అప్పు తెచ్చుకుంటున్నాం. ఏదో సొత్తు కుదో పెట్టు, ఒక ఎద్దునమ్ము, ఒక బర్రెనమ్ము, ఏదో ఇట్లా కొన్ని ఎగసార్లు పడి తెచ్చుకున్నాం మేడం. అవి మళ్ళీ వస్తానే వాళ్ళకు అమ్మడము, వాళ్ళకి ఇవ్వడము, 3 భాగాలుగా దాచుకుంటే పరిస్థితుల్లో లేము. ఖర్చు ఎందుకు ఎక్కువ వస్తుంది మేడం? ఈ చెనక్కాయ వేయడంతోనే ఎక్కువ వస్తుంది. వేరే పంట ఏది వేయలేకుండా కాదు. చెనక్కాయకి ఖర్చు ఏ కారణం వల్ల ఎక్కువ అవుతుంది? దేనికోసం ఎక్కువ ఖర్చు పెడుతున్నారు డబ్బులు? చెనక్కాయలు కొనడము, మందులు ఖర్చు వస్తుంది, అవి కూడా సబ్సిడీ ఇవ్వడం లే రైతుకు. పురుగు మందులు ఎక్కువ ఎకరాకు వచ్చి 1,500 లెక్క మందు ఖర్చు వస్తుంది మాకు. 2-3 దఫాలు కొట్టించినా కానీ పంట వేలైపోతుంది. ఇంకా జిప్సము వేస్తాము, ఇలాంటివన్నీ వేసినా పంట చేతికి చిక్కడం లే. ఖర్చు పెరుగుతుంది. అందుకని విత్తనం కోసం దాచుకోవట్లా. నేను దాచుకోవడం లే.
పురుగు మందులకి రసాయనిక ఎరువులకి ఖర్చు రోజురోజుకి పెరుగుతోంది, దిగుబడి తగ్గుతోంది. చేసిన అప్పులు తీర్చడానికి రైతులు ఒక్క గింజ కూడా మిగుల్చుకోకుండా పంట మొత్తం అమ్ముకుంటున్నారు. తిరిగి విత్తనాల కోసం ప్రభుత్వం మీద ఆధారపడుతున్నారు. అయితే మరి ఈ పరిస్థితి ఇదివరకు కూడా ఉండేదా? పూర్వం వ్యవసాయంలో పురుగుల కోసం గానీ తెగుళ్ల కోసం గానీ పురుగు మందులు వాడేవారా? జొన్న కొర్ర వేస్తే మళ్ళా సంవత్సరం దాన్ని చెనిక్కాయ వేస్తాం. ఈ సంవత్సరం కొయ్యకాలు పడింది, మళ్ళా సంవత్సరం చెనిక్కాయ వేస్తా ఉంటాం. పూర్వకాలం అంతా ఇప్పుడు అందరూ చెనిక్కాయ వేసేది, ఎంత ఎప్పుడు చెనిక్కాయ వేస్తా ఉంటారు. అప్పుడు చేను మారుతా ఉంటాం కాబట్టి ఆ పంట అప్పుడు బాగా అవుతుంది. ఇప్పుడు ఆడైతుంది ఆ పంట. ఆకు గంటలు పసల కింద వేసేది, ఇక్కచ్చి పసల కింద వేసి దిబ్బలేకేసి బాగా మురుగుతుంది. ఆ ఎరువు కూడా పోయి చేనులకి వేస్తే పంట బాగా ఇస్తాండ మడకలు దున్నుతాంటివి, శకల గుంటకలు దిప్పుతాంటివి, రెండు మూడు మాటలు అన్నీ చేస్తాంటివి. ఇప్పుడు ఆ సేద్యము లేదు, ఆ పంట లేదు. అప్పుడు కూడా పురుగులు తెగుళ్ళు ఉండేటివి లేవు. అప్పుడు పురుగు లేదు, పురుగు కత్తే లేదు, తెగులు కూడా లేవు. ఎందుకు అప్పుడు ఆ రోజుల్లో లేదు అవి? ఎందుకంటే చెప్తాను, పంట మారితేనే బాగుండేది. పంటలు మార్చడం వల్ల పురుగులు తెగుళ్ళు లేవు. ఒకప్పుడు అసలు పురుగు మందులు కానీ రసాయనిక ఎరువులు కానీ వాడలేదు. అయితే అధిక దిగుబడుల కోసం రసాయనిక ఎరువులు వాడటం మొదలుపెట్టాం. రసాయనాలు వాడటంతో భూమి సత్తువ కోల్పోయి పంట దిగుబడి తగ్గిపోయింది, పురుగుల బెడద ఎక్కువయింది. ఇప్పుడు పురుగుమందులేనిదే పంట పండదని మనందరి అభిప్రాయం. అయితే పురుగుమందులు వాడకుండా, బయటి విత్తనాలు కొనకుండా స్వంత విత్తనాలతో స్థానిక వనరులతో సుస్థిర వ్యవసాయం చెయ్యొచ్చని చెప్పడమే కాదు, చేసి చూపిస్తున్నారు అనంతపురంలోని కొన్ని గ్రామాల్లో రైతులు. ఇందిరాక్రాంతి పథం ద్వారా గ్రామాల్లోని మహిళా సంఘాల సహాయంతో సుస్థిర వ్యవసాయ కేంద్రం వారి సలహాలు సూచనలతో ఎన్పిఎం అంటే పురుగుమందులేని వ్యవసాయం చేస్తున్నారు. ఏంటి పురుగుమందులు లేకుండా వ్యవసాయం ఏమిటని నవ్వుతున్నారా? అయితే మరి పదండి. కొత్తపేట, కదరిబత్తలపల్లి, చిన్న జలాలపురం గ్రామాల్లో ఎన్పిఎం చేసిన రైతుల అనుభవాలు ఎలా ఉన్నాయో చూద్దాం. వేరుశనగ పంటలో మేము పెట్టుబడులు ఎక్కువ పెట్టేటోళ్ళం. అంటే పక్క రైతు 4 మూటలు పెడతానంటే మేము 5 మూటలు పెట్టేటోళ్ళమే. వాడు పొలం బాగుందంటే ఇంకా దాంట్లో మందులు పోసి, ఆ తర్వాత లాస్ట్కు ఈ వర్షాలు అకాల వర్షాలు వలన పంటలు పండక మరి అంతో ఇంతో పండితే ఆ పండిని పంటకు రేటు లేక మేము దళారీగాలు పాలైపోయి ఆ విధంగా మేము తెచ్చినటువంటి అప్పులు తీర్చలేక అనేక విధాలుగా మేము అప్పుల్లో పడి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. దాదాపు నేను ఒక నేను వ్యవసాయంలో దిగి ఒక 15 సంవత్సరాల నుంచి దాదాపు ఒక 2-3 లక్షల రూపాయలు దాదాపు నేను అప్పు చేసుకుని ఈ యొక్క వ్యవసాయంలో లాస్గా ఉండేటుంది. మరి ఆ పరిస్థితుల్లో మళ్ళీ గ్రామంలో ఉండేటువంటి రైతులందరినీ దండోరు వేయించి అటు పిల్లంపించారు. అటు పోయిన తర్వాత ఈ ఎన్పిఎం వాళ్ళు ఒక కుటుంబం అంటే ఒక ఫ్యామిలీ గురించి ఈ యొక్క పురుగుల మందులు ఈ యొక్క రసాయనిక ఎరువులు వాడి ఏ విధంగా లాస్ పోయినారు, అవి లాస్ట్కు మరి మనం ఎన్పిఎం పద్ధతులు పాటిస్తే ఏ విధంగా లాభదాయకం ఉన్నాయటువంటి దానిపైన వాళ్ళు ఒక కళాజాతక రూపకంగా వచ్చి నాటక చేశారు. మేము దాన్ని చూసి నవ్వుకున్నాము, సార్ ఏంది భయా ఇది, మేము 1000 రూపాయలు పెట్టుబడులు పెట్టి పంటల మీద పిసికారి చేసినా కూడా ఈ పురుగు సావడం లేదు, ఈ గొంగళి పురుగు వగేరా. మరి నువ్వేంది భయా, వేపకాయం చల్లితే బాగా అవుతుంది, పేడకాయం చల్లితే బాగా అవుతుంది అని చెప్పేసి ఒకసారి బాగా గట్టిగా నవ్వుకున్నామంతా ఆడేటంతా మా ఫ్రెండ్స్ అంతా కూర్చొని. కాకపోతే దాన్ని ఆ విధంగా ఆ ప్రోగ్రామ్ అయిపోయింది. అంటే ఆ సంవత్సరం కూడా మేమేం పట్టించుకోలేదు. మా తోటిగా పక్కన ఒక రైతు ఉన్నాడు, ఆయన ఏం చేశాడంటే ఎన్పిఎం వాళ్ళు ఏ విధంగా ఈ డ్వాక్రా మహిళలు వాళ్ళందరూ కలుసుకొని మేము ఎన్పిఎం చేస్తామని వాళ్ళు ఏ విధంగా చెప్పినారో ఆ పద్ధతుల ప్రకారంగా పాటించి చేసినారు. మేము 39 మంది భూముల్లోనూ వ్యవసాయం చేపించినాం. ఆ వ్యవసాయం చేపిస్తానే లోతుగా దుక్కులు దున్నుతాను. దుక్కులు దున్నుతున్నప్పుడు అక్కడ లోపల ఉన్న పురుగు గుడ్డు అంతా అన్ని బయటపడింది. బయటపడితేనే ఎందుకు మీ కళ్ళ పక్షులు వచ్చినాయి, పక్షులు పాడి అవి తింటాయి, మా కళ్ళ ఎందుకు రాలేదు అని నా ఇక్కడ మాకు ఎన్పిఎంలో చేరని రైతులు వచ్చి చూసినారు. ఏ ఒక్క ఇది అంటే ఇట్లా దుక్కులు దున్నడం వల్ల ఇట్లా జరుగుతుంది, ఇట్లా ఈ పురుగు అనేది ఇట్లా బయటపడుతుంది, ఈ పురుగులు పక్షులు పారాడితే తింటే మనకు కొంతవరకు నిర్మూలన చేసుకోవచ్చు అని చెప్పినాను. చాలా మెరుగైనటువంటి పంట పోతనకు వచ్చింది. అంటే ఆ యొక్క ఆకు మృదువుగా ఉండడం కానీ ఆ తర్వాత పెట్టుబడుల్లో కానీ ఆ విధంగా వేరే రకంగా కానీ చాలా తక్కువ వచ్చింది.
పెట్టుబడిలో. నాకు చూస్తే అధిక పెట్టుబడులు అయినాయి, కానీ పంట చూస్తే ఆ విధంగానే ఉంది. మధ్యలో ఆకు కూడా చాలా డ్యామేజ్గా ఉంది. సరే, ఆ విధంగా మేము ఒకసారి పంట పండించిన తర్వాత అతనికి మాకు ఒకసారి టాలిగేషన్ చేసుకున్నాం, నీవెన్ని బ్యాగులు అయినాయి, మావెన్ని బ్యాగులు అయినాయి అంటే నాకన్నా దాదాపు అతడు ఎకరన్నర పెట్టాడు, నేను ఎకరన్నర పెట్టాడు, దాదాపు 10 బ్యాగులు మాకు డిఫరెంట్ ఉన్నాయి. కానీ పెట్టుబడులు ఎక్కువ నాకు, ఆ పెట్టుబడులకి నాకు వచ్చిన పంటకు నాకు కూలీళ్ళకి నేను చేసిందంటే మొత్తం నా జరిపి వస్తుంది అటుకటికి. కానీ పోతనకు కొద్దిగా దాదాపు అంటే పూర్తి కాకపోయినా కొద్ది స్టార్ట్గా బాగా లాభంగా ఉంది అనేటువంటిది మా అందరి దృష్టికి వచ్చింది. వచ్చిన తర్వాత మేము కూడా ఆలోచించాము రైతుగా, ఈ విధంగా అయితే బాగుండదు, ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం కూడా ఎన్పిఎం చేయాలా, చేసి చూడాలా ఒకసారి అని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది. మే నెలలో వేసవి దుక్కులు చేసి తొలకరి వర్షాలు పడుతూనే పొలం చుట్టూ సామూహిక మంటలు వెయ్యాలి. సాయంకాలం 7:30-8:30 అప్పుడు పోయి మంటలు వేపించినాం. మళ్ళీ వాళ్ళు అదే మాట అడిగినారు, మంటలు ఎందుకు వేపిస్తున్నారు అక్క మీరు అంటే ఇట్లా పురుగులు చిలుకలు వచ్చి పడతాయి దీంట్లోకి అంటే ఏదక్క పడతాయి ఇలా చూడాలి. అయినా మీకు చూపిల్లంటే మేము ఇంటి దగ్గర చూపిస్తాం రా అని మా ఇంటి ముందరే ఒక లైట్ వేసేసి చూపించినాం అనమాట. చిలకలన్నీ అటుకొచ్చి వాలి మంటలో పడి చచ్చిపోయింటే చూసినారు రైతులంతా, ఇది కూడా బాగానే ఉంది అనుకున్నాం. వేసవి దుక్కులు సామూహిక మంటలు వేయటంతో వేరుశనగ రైతులని అత్యధికంగా వేధించే ఎర్రగొంగళి పురుగుని అరికట్టవచ్చు. వేసవిలో ఎర్రగొంగళి పురుగు ప్యూపాదశ అంటే కోసస్థ దశలో ఉండి భూమి కింద 2-3 అడుగుల లోతులో ఉంటుంది. అందుచేత వేసవిలో లోతు దుక్కులు చేస్తే ఈ ప్యూపాదశలో ఉన్న ఎర్రగొంగళి బయటపడి వీటిని పక్షులు తింటాయి. అలాగే వేసవి ఎండలకి ఈ ప్యూపాలు మాడి చనిపోతాయి. తొలకరి వర్షాలు పడే సమయానికి ఎర్రగొంగళి చిలుకలు అంటే రెక్కలు పురుగులుగా మారతాయి. అందుకే తొలకరి వర్షాలు పడే సమయానికి సామూహిక మంటలు వేస్తే అప్పుడే బయటికి వచ్చిన ఎర్రగొంగళి చిలుకలు ఈ మంటల్లో పడి చనిపోతాయి. ఇలా వీటి ఉత్పత్తిని ఉధృతిని నివారించవచ్చు. జులై నెల కల్లా ఎర్రగొంగళి రెక్కల పురుగులు పెట్టిన గుడ్లు లార్వాదశకు చేరతాయి. ఇలా లార్వాదశలో ఉన్నప్పుడే ఎర్రగొంగళి ఎన్నో పంటలను నాశనం చేస్తుంది. ఈ దశలో దీనిపై ఉండే వెంట్రుకల వల్ల ఎటువంటి పురుగుమందైనా సరే దాని శరీరానికి తగలదు. అందువల్ల ఏ విధమైన మందులు కూడా దీనిని చంపలేవు. ఎర్రగొంగళి లార్వాదశకు చేరుకోకుండానే దానిని నివారించడం చాలా ముఖ్యం. అందుకోసమే వేసవి దుక్కులు సామూహిక మంటలు తప్పకుండా చెయ్యాలి. ఇంకా ఎర్రగొంగళి లార్వాదశలో అరికట్టడానికి పొలం చుట్టూ అక్కడక్కడా జిల్లేడు చెట్లు పెంచుకోవాలి. ఎర్రగొంగళి పురుగులు జిల్లేడు చెట్లకు ఆకర్షింపబడి చెట్ల కిందకు చేరతాయి. ఒకవేళ జిల్లేడు చెట్లు లేకపోతే జిల్లేడు కొమ్మలుగాని లొట్టపీచుగాని పొలం చుట్టూ వెయ్యాలి. ఇలా జిల్లేడు చెట్ల కింద కొమ్మల దగ్గర చేరిన ఎర్రగొంగళిని కాల్చి నాశనం చేసుకోవాలి. ఎర్రగొంగళి పురుగులు చాలా వేగంగా ఒకచోట నుంచి వేరొక చోటకి చేరుతాయి. ఈ పురుగులు గుట్టల నుంచి పొలాల్లోకి, ఒక పొలం నుంచి ఇంకో పొలంలోకి గుంపులు గుంపులుగా వస్తుంటాయి. అందుకే పొలం చుట్టూ లోతు నాగిలిచాలు చేసి కందకాలు తవ్వుకుంటే ఈ పురుగులు కందకాల్లో పడి మన పొలంలోకి రాలేవు. అప్పుడు ఈ పురుగులని మనం కాల్చి నాశనం చేసుకోవచ్చు. ఎన్బిఎం చేసిన తర్వాత నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఒక విధంగా నేను చాలా అప్పుల్లో ఉండేటప్పుడు అప్పట్లో చెప్పినా కదా, చాలా అప్పుల్లో ఉండి ఆర్థిక పరిస్థితుల్లో నేను తంగళాడుతూ ఉండేవాళ్ళం కుటుంబం. ఒకసారి ఎందుకు పండుగలు ఏదైనా జరిగితే కనీసం ఉండాలి, మీ కుటుంబంలో కూర్చొని ఏదో ఆ రోజు పండుగలో సంతోషం 10 మంది కూర్చొని తిందామనేటువంటి ఆలోచన లేదు. ఏదో రకమైనటువంటి మైండ్లో టెన్షన్, ఒక అప్పుల వాళ్ళు బాధ, మరి విధంగా చాలా పరిస్థితులు బాగాలేవు. మా పిల్లలకు సరిగ్గి తిండి పెట్టలేక ఏదో పరిస్థితులు చాలా ఇబ్బంది పడేటోళ్ళమే. ఎందుకంటే వేల పెట్టుబడులు పెట్టేటోళ్ళం, అప్పట్లో పెట్టుబడి ఎక్కువ ఒకరి నుంచి ఒకరు పెట్టేటోళ్ళం. మరి ఎన్బిఎం చేసిన తర్వాత మాకు పెట్టుబడి తగ్గింది. డిఏపి వగేరా అవి వేస్తాం, డిఏపి కూడా ఇప్పుడు ఏ మధ్యలో వేయడం లేదు. ఎందుకంటే మా ఇక్కడ చెరువు ఉంది, చెరువు మట్టిలు తీసుకొచ్చి మేము ఇక్కడ భూమిలో కూడా వేసుకుంటా ఉన్నాము. మరి డిఏపితో అసలు పని లేదు. మరి దానికి దీనికి ఎంతంటే దాదాపు నాకు 1 ఎకరంలో ఇంతకుముందు అయితే దాదాపు 5,000 వరకు పెట్టుబడి వచ్చేది, ఇప్పుడు కేవలం 1500 రూపాయలు పెట్టుబడితో నేను పంట పండిస్తూ ఉన్నాను. వేసవి దుక్కులు సామూహిక మంటలు చేసిన తరువాత చెయ్యవలసిన అతి ముఖ్యమైన పని విత్తన శుద్ధి. ఆవు పంచితంలో ఇంగువ కలిపి విత్తనాలపై చల్లి కలపాలి. తరువాత బూడిద కలిపి విత్తుకోవాలి. విత్తన శుద్ధి చెయ్యడంతో మొలకల శాతం పెరుగుతుంది.
అంతేకాక విత్తనంలోంచి వచ్చే కొన్ని రకాలైన వైరస్ తెగుళ్లని బూజు తెగుళ్లని నివారించుకోవచ్చు. మా తమ్ముడు చేస్తా అంటే ఇదేదో నేనేమనుకున్నా అంటే ఇదేదో మామూలుగా లే ఊర్లో 10 కుక్కలు ఉంటే ఇదో పిచ్చి కుక్క మాత్రమే అన్నట్లు నేనే చాలా చాలా మన్నా. ఎందుకంటే ఏర్లు తరబడి రసాయనిక వాడిని అలవాటు లోనుంది. అంత గబక్కన పోవాలంటే దానికి ఒప్పుకోరు, దానికి నా మనసే ఒప్పులే. అప్పుడు ఈ అనుమానంతో మా వాళ్ళంతా పాటిన హఠాత్తుగా ఏంది చుట్టుపక్కల వాళ్ళంతా అవన్నీ చేస్తాను మూట్లు మూట్లు వేసి చల్లడమేంది, ఎందుకు ఇదే ఏమి ఎందుకు నీడు వాళ్ళకంటే నువ్వు ఎక్కువ పండించేది ఏముంది అని ఒక నిర్ణయానికి వచ్చినారు. సరేలే ఈ సంవత్సరం మనం కూడా అట్లా పాటిస్తాంలే అని. అయినా ఫస్ట్ ఏదో అదే బూడిదేవని కలిపి ఇతరులు శుద్ధి చేసినాము, ఇది తినాము. ఇంకా అయినా పంట అట్లే మామూలుగా వాళ్ళది మంది అట్లా వస్తుంది పంట ఏమో నగ్గలే. మళ్ళీ ఆ పైన ఈ యాపకాయ సాయం చేసినాము, మళ్ళీ అట్నుంచి పేడకాయ సాయం చేసినాము. ఇవన్నీ చేసి చెప్పినవన్నీ ఆ బూట్లు అంట అవు అంట ఇవంటే అన్నీ పెట్టుకుంటూ వస్తాను. పంటేమో మార్పిడి లేదు, పంటే మామూలుగా వస్తూనే ఉంది నాకు అనుమానం. ఎందుకంటే పంట దిగుబడి వచ్చినప్పుడు కదా అర్థమయ్యేది ఇప్పుడేం పైరు బాగుంది, పంట దిగుబడి వస్తే కదా అర్థమయ్యేది అని లోన అనుమానం పోలే నాకు. ఇంకా అంతవరకు లోన అనుమానం పోలే. సరే వాళ్ళు పండించినారు అని మనం అట్లా అంటాను, ఇప్పుడు వాళ్ళ సరిగ్గా వస్తుంది అని ఏ నమ్మకం ఏముంది. కానిలే ఈ సంవత్సరం అట్లే కానిలే అని ఆ సంవత్సరం అన్నీ క్లోజ్గా చేసి ఆ పైన ఎంపీఎం పద్ధతులన్నీ మొత్తం వాడుకుంటూ వచ్చినప్పటికి ముందు మనం చేసిండే మనం పెట్టిండే ఖర్చులు మనకు వచ్చిండే ఆదాయము మనకు ఏంటేంటివన్నీ లెక్క చేసి ముందు పెట్టింటాం. ఇది ఇవన్నీ కూడా టోటల్ చేసిపోయినా, టోటల్ చేస్తే హఠాత్తుగా లాభం వచ్చేసింది. అప్పటికేమర్థము, ఓహో సరే ఇది అంతవరకు బాగానే ఉందిరా అనే ఆలోచన పడి ఆటించి సన్నగా దాంట్లోకి జారుకొని ఇప్పుడు తూకంగా దాన్ని చేయబట్టే అవకాశాలు పడుతున్నాయి. బాగా చేస్తాను ఇప్పుడు మనం చేస్తాను తోటి వాళ్ళకి చెప్తాను. విత్తన శుద్ధి చేసిన పొలానికి విత్తన శుద్ధి చెయ్యని పొలానికి తేడా ఎలా ఉందో చూస్తే అసలు విత్తన శుద్ధి ఎంత ముఖ్యమైన పనో మనకి అర్థమవుతుంది. ఇక్కడ మనం చూస్తున్నది విత్తన శుద్ధి చెయ్యని పొలం. ఇందులో మొలకల శాతం ఎంత ఉన్నదో చూద్దాం. ఇప్పుడు చుట్టూ 2 మీటర్లతో పరటి వైపు నుంచి దిగువ వైపుకి 2 మీటర్లు, మళ్ళీ ఇట్లా 2 మీటర్లు, ఇట్లా 2 మీటర్లు, ఇట్లా 4 పక్కల 4 2 మీటర్ల మధ్యలో ఒక పక్క నుంచి కొచ్చింటే 6 సార్లు వచ్చినాయి. 6 సార్లలోనూ 65 చెట్లున్నాయి. ఒకవైపు నుంచి కొలిచింటే 6 సార్లలోనూ కలిపి 65 చెట్లున్నాయి. ఏం రకం విత్తనాలు తెచ్చిండే? అదే నాటి విత్తనాలు. అంటే ఇప్పుడు ఎకరాకి ఎన్ని వేసినావు? ఎకరాకు 60 సేర్లు. 60 సేర్లు వేసినావా? ఓ అమ్మో 60 సేర్లు వేసినా మరి ఇది స్వల్పాగుంది. విత్తనాలు మలసలేదంట? విత్తనాలు మలసలేదు, ప్రాబ్లము ఇదిగాక పసులు పట్టడము, ఈ ఏరుపురుగు 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 చాలా పెడతాం, చెట్టు మా చెట్టు చచ్చిపోవడం అట్లా చూడు. ఇక్కడ ఏరుపురుగు అంతా కొట్టేసించండి. ఈయన ఏదో అది ఎంపాంటి పై పొడి అని కొట్టినాడు. కొట్టింటే దీనికేమో ఇది చెట్టు మార్చాడు. అన్ని చూడు ఎన్ని చెట్లు అంటే అంటే సాల మీద చూస్తే ఎన్ని చెట్లు చేసినట్టు అన్ని చెట్లు చేసి విత్తనాలు కలిపి విత్తనాలు కలిపి కొట్టావు. నిజమేలే మేము కూడా ఈ పొడి ఇంత మునుపు కొట్టుకొడతాండలమే, ఈ పొడి కొడతాండలమే కాబట్టి ఇంకా ఎందుకంటే మందు ఇస్తాండి నీళ్ళ మాదిరి కలుపుతాను దాన్ని కూడా ఇచ్చేస్తాండి. అప్పుడు వేసినప్పుడు కూడా ఇటువంటివన్నీ కొడతాండి. ఈ దీని అంతా నష్టమైందో మేము చూసే ఇప్పుడు లేకుండా గంజు ఇంత బూడిద కలిపి ఇచ్చేస్తాను. కలిపి చేసి కొండల ప్రాంతంలో ఇచ్చేస్తున్నాం కదా, అక్కడ కొండలు ఉన్నాయి కదా, ఆ కొండ ప్రాంతంలో చేస్తాను. అసలు అక్కడ అడవి పందులు దాటి పెద్దది, మరి వేసి వచ్చి ఇంటికాడ పనుకుని అడవి పందులు తినడం లే. ఎందుకంటే ఆ గంజు వాసనకి ఆ బూడిద వాసనకి ఆ గురించి తినడం లే. కాబట్టి ఇప్పుడు విత్తనాలు కూడా ఏరుపురుగు ఏం కొట్టి చంపడం లే, ఇట్లా చెట్లు తెచ్చిపోవడం లే. ఇక విత్తన శుద్ధి చేసిన పొలంలో మొలకల శాతం ఎలా ఉన్నదో చూద్దాం. 149, 140, 141, 142, 143 వచ్చినాయి. అక్కడ చేసినప్పుడు ఓన్లీ 65 మాత్రమే వచ్చినాయి. ఎందువల్ల అంటే ఇది ఇక్కడ ఎంపీఎం వాడినారు, ఇక్కడ ఎంపీఎం అదన ఎంపీఎం వాడలేదన్నమాట. అందుకే అక్కడ ఇక్కడ చెట్టు మార్చి చెట్టు చూస్తే మీరు కూడా అంతా చూసినారు కదా, చెట్టు మార్చి చెట్టు చేసిపోయినాయి.
వేరుశనగ విత్తుకున్నప్పుడే పొలం చుట్టూ జొన్న గాని మొక్కజొన్న గాని సజ్జ గాని ఒత్తుగా పెరిగేటట్టు విత్తుకోవాలి. వీటినే సరిహద్దు పంటలని కూడా అంటారు. ఇవి పెరిగి పంట చుట్టూ దడిలా ఉండి బయట నుండి వచ్చే తామర పురుగు వంటి రసం పీల్చే పురుగులు శనగ పంటపైకి రాకుండా అరికడతాయి. ఇలా మువ్వకుళ్ళు వ్యాధిని నివారించవచ్చు. అంతేకాక జొన్న మొక్కజొన్నల పుప్పొడి తినడానికి పంటలకి మేలు చేసే మిత్రపురుగులెన్నో వస్తాయి. సరిహద్దు పంటలే కాకుండా వేరుశనగ పంటలో ఆముదం విత్తనాలు అక్కడక్కడా వేసుకుంటే ఎర్రపంటగా పనిచేస్తుంది. ఆముదం ఆకులు మెత్తగా ఉంటాయి కాబట్టి లద్దెపురుగు వంటివి గుడ్లని ఆముదం ఆకులపై పెడతాయి. అప్పుడు ఈ ఆముదం ఆకులపై ఉన్న గుడ్లని నాశనం చేస్తే పురుగులను నివారించుకోవచ్చు. అలాగే వేరుశనగతో పాటు కందులు, అలసందలు, అనుములు వంటి ఇతర పంటలని అంతర పంటలుగా వేసుకోవాలి. కంది వంటి పప్పుజాతి పంటలు వేయడం వల్ల భూసారం పెరుగుతుంది. ఇవి గాలిలో ఉన్న నత్రజనిని భూమిలో స్థిరీకరిస్తాయి. పంటల వైవిధ్యం వల్ల పురుగులు, తెగుళ్ళు కూడా తక్కువవుతాయి. అంతేకాక ఇతర పంటల నుంచి కూడా ఫలసాయం పొంది రైతులు లాభపడచ్చు. ఒకవేళ ప్రధాన పంట సరిగ్గా పండకపోయినా ఇతర పంటల నుంచి పంట వస్తుంది కనుక రైతులకి నష్టం రాదు. విత్తనాలు మొలకెత్తినప్పటి నుంచే పొలంలో తెల్లబోర్డులు పెట్టుకుంటే మువ్వకుళ్ళు తెగులు చేసే తామర పురుగులని నివారించుకోవచ్చు. ఈ బోర్డులని పంటకి 2 అడుగుల ఎత్తులో పెట్టుకోవాలి. పంట ఎదుగుతున్న కొద్దీ బోర్డుల ఎత్తు కూడా పెంచుకోవాలి. ఇది ఒక రేగు కొండను పోయి డ్రమ్ము ఆచార దగ్గర కత్తిరించుకొని ఇవి దిగ్గొట్టించుకొని దీనికి ఒక పక్క తెల్ల రంగు పూపించుకొని గ్రీసు ఒక పక్క పూసేసినాం. గ్రీసు పూసేసి ఇట్లా కట్టెలు చెక్కి చెట్లో పొలంలో పెట్టేసినాం. పెట్టేసిన తర్వాత ఈ గాలికి వచ్చినప్పుడు ఈ దోమ కానీ ఈ రెక్కలు చిన్న రెక్కల పురుగులు కానీ దీనికి గాలిలో వచ్చినవి దానికి అట్లే కరుచుకునేవి అట్లే కరిచిపోతాయి. ఇంకా లేచిపోయే అవకాశం ఉండదు దానికి, గాడే చనిపోతాయి. మళ్ళీ మనం ఇంటికి తీసుకుని వచ్చి మళ్ళీ అంతా తుడిసేసి మళ్ళా గ్రీసు పట్టించేది, మళ్ళీ ఈ సాయంత్రం పెట్టిపోయేది. దానికి గ్రీస్ అన్న పట్టించు మనం లేకుంటే ఆనందమనే పట్టించు. ఆనందం పట్టించిన బంకే పెడితే సాయంత్రం గాలిలో వచ్చినప్పుడు సాయంత్రమే దోమ ఆడేది. ఆడిన దోమ దానికి అట్లా కరుచుకొని అట్లే చనిపోతుంది. రోజు సాయంత్రం పెట్టాల. పురుగు మందులు కొట్టినప్పుడు రైతుకి సహాయపడే మిత్ర పురుగులెన్నో చనిపోతాయి. కానీ పురుగు మందులు కొట్టనప్పుడు పొలంలో కందిరీగలు, అక్షంతల పురుగులు వంటి రైతుకు మేలు చేసే పురుగులెన్నో మనకి కనిపిస్తాయి. ఇది వచ్చేసి అచ్చింతల పురుగు. ఇది చిన్న పురుగు. ఇది దీని పెద్ద పెద్ద అయిన తర్వాత ఇది పేనుబంకని మనకి ఎక్కువ శనికాయకు వస్తుంది. పేనుబంక ఆ పేనుబంకని కొన్ని లక్షల సంఖ్యలు కూడా తింటుంది. ఇది దీని ఇది మనకి రైతులకి మిత్ర పురుగు. ఇది దీని ద్వారా మనకి రైతులకు కొన్ని రకాల హాని కలిగించే పురుగుల్ని ఇది తినేసి మనకి రైతులకు సహాయం చేస్తుంది. కాబట్టి ఇది చాలా రైతులకు మిత్ర పురుగుగా దీన్ని భావిస్తాము. ఇది అదే బూసి పురుగు అనేది బూసి కట్టుకుంటుంది. ఆ దోమ అనేది వచ్చి నిన్ను మాత్రం దాంట్లో ఇరుక్కుంటుంది. బూసిలో ఇరుక్కొని చనిపోతుంది. చనిపోయినప్పుడు బయటకు వచ్చే అవకాశం ఉండదు. దీనికి కందరీగ అంటారు. దాన్ని అదేం చేస్తుంది? వచ్చి పురుగు ఈ చెట్టు మీద పచ్చ పురుగును కానీ తింటుంది, దోమను తింటుంది. తింటుంది ఒక పట్టుకుంటుంది కళ్ళతో. అయితే ఇప్పుడు ఈ మిత్ర పురుగులు ఇంతకు మునుపు వచ్చేవా లేవా? ఇంతకుముందు వచ్చేదానికి ఈ రసాయన మందులు కొడుతున్నాం కదా, రసాయన మందులు కొట్టిన దాని వల్ల ఆ పురుగు లేదు. ఏది ఆ మిత్ర పురుగు చనిపోతున్నాయి. ఇప్పుడు ఆ మిత్ర పురుగు ఉంటేనే మనకి మంచి అవకాశం. ఈ చిన్న ఈ పురుగులన్నీ తినేస్తుంది. పచ్చ పురుగు అని ఈ దోమ పురుగు అవన్నీ తినేస్తాయి. ఇప్పుడు ఈ కషాయం మందులు కొడుతున్నాం కాబట్టి అవి చనిపోవు. అవి మంచి మాకు ఉపయోగం ఉంది. ఇప్పుడు పొలంలో అక్కడక్కడ పంగల కర్రలు నాటుకుని పక్షిస్థావరాలు ఏర్పాటు చేస్తే పక్షులు వీటిపైన వాలి లద్దెపురుగు వంటి పురుగులని తింటాయి. సహజ పద్ధతుల్లో సస్యరక్షణ చెయ్యాలంటే రైతులు ముఖ్యంగా పంటలను బాగా గమనించాలి. అంతేకాక తెలియని విషయాలను తెలుసుకోవాలి. ఇలా తెలుసుకునేందుకు వారానికొకసారి రైతులంతా కలిసి పొలం బడి చేసుకుంటారు. అందరూ ఒక పొలంలో చిన్న చిన్న గుంపులుగా చేరి పొలంలోని ఒక్కొక్క భాగంలో పంట నాణ్యతని, పొలంలో ఏవైనా పురుగులు కానీ తెగుళ్ళు కానీ ఉన్నాయేమో గమనిస్తారు. ఇది మూకోలు. ఈ మూకోలు పడినప్పుడు పైన ఈ వచ్చే సుల్లో స్టార్ట్ అవుతుంది. అది పులుగు నేరుగా కాండంలోకి వెళ్ళిపోతుట్లే.
కిందికెళ్ళిపోతుంది. ఏర్పులు చెట్టు బ్రహ్మాండంగా ఇట్లా ఉంటుంది చెట్టు ఏమో, చెట్టు చచ్చిపోతుంది అంతే, చెట్టు పూర్తి చచ్చిపోతుంది. ఇది వచ్చేసి మోకోవలు, ఈ ఆకులు అసలు అటాచ్ అవుతుంది, అటాచ్ అయ్యి ఖచ్చితంగా దేనిలో లోపల లోపల కాండల్లో పోతుంది, కాండల్లో పోయి ఇట్లా పోయి ఇట్లా పోయి ఏరుకొచ్చేస్తుంది. ఏరుకొచ్చే లోపల దాని దశ అయిపోతే దీని చెట్టు దశ కూడా అయిపోతుంది వాటికి. ఈ మోకోలో ఇంత డేంజర్ వ్యాధి అందు లేదు మన రైతుల దగ్గర చిన్న చెట్టుకు మాత్రం. ఇది తిక్కాకు మంచి తెగులు, ఇది ఇది కూడాను మనకు శిలీంద్రంతో వైరస్తో వచ్చే తెగులు ఇది. దీన్ని కూడా మనం ఫస్ట్ విత్తన శుద్ధి చేసుకోవాలి, మెయిన్ విత్తన శుద్ధి బాగా చేయాలి. ఆవు పంచితము బూడిద ఇంగవ కానీ లేకపోతే వేప నూని ఆవు పంచితం ఇది బూడిద కానీ చేయాలి. అట్లా లేకుండా పోతే కనుక ఒక్కో రకంగా చేస్తారు, కేవలం ఆవు పంచితం బూడితం కొంచెం చేస్తారు, కొంచెం ఆవు పంచితము బూడిద ఇంగవ కలుపుతారు. ఇంకా ఒకటి అంటే దీనికి ముఖ్యమైనది ఒకటి ట్రైకోడెర్మా విరిడియన్ పౌడర్ ఉంటుంది, పౌడర్ వస్తుంది. ముందుసారి మనం ఇక్కడ రవిలో రైతు కలిపి వెంకటనాథ కలిపించింటే ఒక్క మొగ్గులు చెట్టు కూడా లేదు. నేను కూడా అది పెంచెట్టు పెట్టినాను, పెంచెట్టు వచ్చింది ట్రైకోడెర్మా విరిడియను వేప నూనె కలిపి మిక్స్ చేసి పెట్టాను, ఒక చెట్టు కూడా చావలేదు నాకు. లాస్ట్ టైం తుమ్మలు ఆడ మనకి చూసినారు కదా, పంట కూడా బ్రహ్మాండమైన పంట వచ్చినది. ప్రకృతిలో సహజంగా లభించే వాటితో మనం చేసుకోవాలని ఆలోచన కల్చర్ కానీ మనం పక్కనే కొనకొచ్చుకోవాలి. అంటే అవి కొనకొచ్చుకునేది ఎంత పని చేస్తాయో ఈ ఆవు పంచితము బూడిదింగ కూడా అంతే పని చేస్తాయి, ఏమాత్రం తగ్గవు. కాకపోతే మోతాదు అనేది కరెక్ట్గా వాడుకోవాలి మనం, ప్రతి విత్తనానికి మెత్తుకోవాలి. అది వేరువేరు గ్రూపుల్లో గమనించిన విషయాలన్నీ మళ్ళీ అందరూ కలిసి పంటలో వచ్చిన సమస్యలు, వాటి కారణాలు, నివారణ కోసం చేయవలసిన పనుల గురించి చర్చించుకుంటారు. ఇప్పుడు మనం ముఖ్యంగా మనము చేసిన పొరపాటు అర్థం అయిపోతున్నాయి మేడం, ఇక్కడే అర్థం అవుతుంది. పక్క పొలంలోనే గంగలప్ప అన్న వాళ్ళు వేసిన దాంట్లో ఏమవుతుందంటే ఆయన విత్తశుద్ధి చేసి వేయడం వలన వాళ్ళ దాంట్లో దాదాపు మూగుకులు చాలా తక్కువగా ఉంది. మూగుకులకు నల్ల తెగులు గొప్ప, మీరు పేడ కషాయం కొట్టండి, పంచతము ఆవు పేడ, ఆవు పేడ వేసి దాంట్లో ఇంకా కొంచెం ఇది ఇంకా కూడా వేయండి. ఈ ఊరిన తర్వాత కొంచెం సున్నం వేయండి. ఇప్పుడు మనం కొట్టేటప్పుడు వడబోసుకొని కొడతాం చూడు, అప్పుడు సున్నం వేసి వడబోసుకొని ఒక డ్రమ్ముకి వచ్చి రెండు చెంబులు వేస్తారండి. ఇప్పుడు 10 చెంబులు మనం ఊరేసినాము, 2 చెంబులు ఒక డ్రమ్ముకి వేసుకొని ఎకరాకు వచ్చి ఇట్లా కొట్టేస్తే మనం ఒక 10 డ్రమ్ములు ఇది కంట్రోల్ చేయొచ్చు. వారం తర్వాత వారం ఒక 2-3 దఫాలు ఈ రకం చేసినామంటే ఈ వ్యాధిని కంట్రోల్ చేయొచ్చు మనం. ఇంకా ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇప్పుడు నల్ల చేయడం అంటే పేను బంక, పేను బంకకు ఎర్రపంటగా అలసంద వేసినాము, మళ్ళీ వచ్చింది అలసంద వేసినాము, అనుము వేసినాము. వేయడం వల్ల ఏమైందంటే వేసినగా ఏమాత్రం దెబ్బతినకుండా పక్కనే చెట్టు కానుకొని ఉన్నా కూడాను పక్క ఆ చెట్టు చిన్న చెట్టుకు పేను బంక పడకుండా నా ఇది అలసందకు మాత్రం పడింది. అంటే మనకి ఇప్పుడు ఏమర్థం అవుతుంది, మనము ఈ ఎర్రపంట వేయడం వలన శనగ పంట దెబ్బతినలా మెయిన్. ఇంకా రెండోది ఏమంటే కన్నా దీని దశ 10 రోజుల్లో పేను బంక దాని దశ పూర్తి చేసుకుంటుంది. అంటే దాని దశ పూర్తి చేసుకుంటే అన్నాళ్ళు ఆహారంగా దానికి అలసంద ఉంటుంది. ఇంకా మీకు మగంగా మీకు ఇబ్బంది అవుతా ఉంటే మాకు పేను బంక పోలేదని ఇబ్బంది అవుతా ఉంటాయి కదా, మీకు ఒకసారి ఒక ఎకరాకు వచ్చింది మీకు ఉంటే 4 సార్లు ఉంటాయి. 1 కేజీ పచ్చిమిరపకాయలు, 100 గ్రాములు తెల్లగడ్డలు బాగా తెల్లగడ్డలు బాగా ఒలుచుకొని నూరుకొని కషాయాలు నానబెట్టుకోండి. 4 గంటలు పచ్చిమిరపకాయలు బాగా ఒలుచుకొని నూరుకొని నీళ్ళు నానబెట్టుకోండి. రోజు సరిపడి 50 గ్రాములు సరిపడి నానబెట్టుకోండి. 4-5 గంటల తర్వాత బాగా మూటను బాగా వడపోసుకొని ఒక మీరు ఒక 20 లీటర్లో కలుపుకొని కొట్టేయండి. వెంటనే అది పేను బంక అనేది స్పాట్లో తెచ్చిపోతుంది. ఈశ్వరయ్య అనే రైతు నారాయణ కొట్టినాడు, ఈశ్వరయ్య కొట్టినాడు. ఎందుకంటే పేను బంక పడి ఉంటే కొట్టినాడు. మిరపకాయ కానీ కొట్టినావు నువ్వు, తెగులు కంట్రోల్ అయింది అది నల్ల చేడ అయింది, బాగా కంట్రోల్ అయింది. మనిషికి ఏం తొందర లేదా? మనిషికి అంటే అది కొట్టే కషాయం కొట్టేటప్పుడు ఎక్కువ కారం ఉన్న వస్తువు కాబట్టి మనము ఆమ్యం చేతులకు ఈ పాలకు ఎక్కడైతే పడుతుందో అక్కడ మనం ఆమ్యం పూసుకున్నట్టయితే మనకు అది ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఆమ్యము బాగా చేతులకు పూసుకొని కాళ్ళకు పూసుకొని మనం ఇంకా ఉన్నట్లయితే పంచైనా కాలు వరకు ఈడ్చుకోవచ్చు, లేదంటే ప్యాంట్ షర్ట్ వేసుకుంటే ఇంకా బాగా సేఫ్టీగా ఉంటుంది. ఏంటి తెంపుతున్నావు? ఏమన్నా పచ్చిపురుగు ఉందేమో కంట్రోల్ అయిందా లేదని
తెంపుతున్నాం. ఆక ముడత వచ్చింటే అంతా అది రుబ్బుకొని పొడి చేసుకొని యాపకాయలు అంతా గుడ్డలో మూటగట్టి, మూటగట్టిన తర్వాత ఒక క్రబ్బులో నానబెట్టినాం. మూట మూట నానబెట్టి అదంతా బాగా పిసికి ఒక గుడ్డలో వేసి అంతా పిండినాం. పిండిన తర్వాత అంతా మళ్ళీ లీటర్కి వచ్చే ఓ లీటర్ అది కషాయము ఒక బిందె నీళ్ళు తీసుకొని స్వేర్ చేసినాం. బాగంతా స్వేర్ చేసిన తర్వాత అదంతా కంట్రోల్ అంతా అయిపోయింది. ఇప్పుడు పురుగు అంతా ఎతికి అదేం కంట్రోల్ అయిపోయింది. మళ్ళీ ఇంకా ఒక వారం లోపల మళ్ళీ నానబెట్టి మళ్ళీ స్వేర్ చేయలేదు. మేము ఇప్పటికి ఈ పంట వేసి 28 రోజులు అవుతుంది. పచ్చపురుగు ఈ విధంగా పంటను తిని నాశనం చేస్తున్నాయి. దీని నివారణ కోసం మేము వేప కషాయము, వావిలాక్ కషాయం ఇలాంటివి తయారు చేసి పిచికారీ చేస్తాము. ఈ వావిలాక్ కషాయం ఏ విధంగా తయారు చేస్తామంటే, మేము ఈ వావిలాక్ తీసుకొచ్చి ఒక పాత్రలో వేసి బాగా ఉడకబెట్టి కాంచి చల్లారిన తర్వాత బట్టలో వేసి వడబిండేసి ఒక 10 లీటర్లకు వచ్చి 2 లీటర్లు కషాయం కలిపి పిచికారీ చేస్తాం. ఈ వావిలా కషాయము, వేప కషాయం పిచికారీ చేయడం వలన దీనిపైన ఆకులు చేదుగా ఉంటాయి. అప్పుడు పురుగు తిన ఆహారంగా దీన్ని ఉపయోగించుకోదు. ఆహారంగా ఉపయోగించుకోనప్పుడు ఆటోమేటిక్గా దానికి ఆహారం లేనప్పుడు 2-3 రోజుల తర్వాత చనిపోతుంది. ఈ విధంగా ఈ కషాయాల వలన పురుగులు కంట్రోల్ అవుతాయి. ఎన్పిఎంలో ఇంకొక ముఖ్యమైన పని లింగాకర్షణ బుట్టలు పెట్టడం. లింగాకర్షణ బుట్టలు సాధారణంగా పచ్చపురుగు, లద్దెపురుగుల కోసం వాడతారు. వీటినే ఫెర్మోన్ ట్రాప్స్ అని కూడా అంటారు. ఈ బుట్టల్లో ఆడపురుగు వాసన కలిగిన ఎరలను పెట్టి పొలంలో అక్కడక్కడా పెట్టుకోవాలి. ఇది పెట్టపురుగు వాసన వస్తుంది. ఆ వాసన వచ్చినప్పుడు పోతుపురుగు ఎక్కడున్నా నీళ్ళే, దాదాపు ఎక్కడ విస్తీర్ణంలో దీనికి వచ్చి అక్కడ పెట్టపురుగు ఆలోచనతో వచ్చి దీంతో పడిపోతుంది. ఇప్పుడు ఎప్పుడైతే దీంతో పడిందో మళ్ళీ బయట రాలేదు. అది రాకుండా అది లోపల నిలిచిపోతుంది. ఆహారం లేకపోవడం వల్ల 2-3 రోజుల్లో అది చనిపోతుంది. ఈ పిరుమన్ రాష్ట్ర దానిలో ఆడపురుగు వాసన మాదిరి తగులుతుంది అనమాట. ఆ వాసనకు వచ్చి ఈ మగపురులన్నీ దీంట్లో పడిపోతాయి. దీనిలో పడిపోయిన తర్వాత ఈ పురుగులనైతే మనం అయితే నాశనం చేసినాం అనుకో, దాన్ని ఉత్పత్తి అనేది తగ్గిపోతుంది అనమాట. దాని ఉత్పత్తి తగ్గిపోయే కోసమై మనం ఈ పెరమోన్ ట్రాప్స్ అనేవి పెడతాం. ఎన్పిఎంలో చేయవలసిన ముఖ్యమైన పనుల గురించి ఇంకొకసారి గుర్తు చేసుకుందామా? ఏప్రిల్ మే నెలల్లో వేసవి దుక్కులు తప్పకుండా చెయ్యాలి. తొలకరి వర్షాలు పడుతూనే సామూహిక మంటలు వెయ్యాలి. విత్తనాలు విత్తుకునేటప్పుడు విత్తన శుద్ధి చెయ్యాలి. వేరుశనగ విత్తుకున్నప్పుడే జొన్నలని సరిహద్దు పంటలుగా విత్తుకోవాలి. అలాగే ఎరపంటగా ఆముదం, అంతరపంటలుగా కందులు, అనుములు, అలసందలు వెయ్యాలి. పురుగుల నివారణ కోసం పంట మొలకెత్తిన దగ్గర్నుంచే తెల్లబోడ్లు, దీపపు ఎరలు, లింగాకర్షణ బుట్టలు పెట్టుకోవాలి. అంతేకాక పురుగుల నివారణ కోసం వివిధ రకాలైన కషాయాలు తయారు చేసుకుని పిచికారీ చెయ్యాలి. సిరులు గల్ల సీమ రాయల్ల సీమ చినుకు పడితే సీమ కిలకిల నవ్వు. సిరులు గల్ల సీమ రాయల్ల సీమ చినుకు పడితే సీమ కిలకిల నవ్వు. పాడి పంటలకు పేరు గల్లది సీమ, పాడి పంటలకు పేరు గల్లది సీమ. మరి ఇన్ని జాగ్రత్తలు చేసిన తరువాత పంట ఎలా వచ్చింది? క్రితం సంవత్సరానికి ఈ సంవత్సరానికి పంట ఎట్లుంది చెప్పు. అప్పుడు ఎన్ని కాయలు వచ్చినాయి? అప్పుడు 15-5 ఎట్లుంటే ఈసారి 30-40-50-70 వరకు ఉన్నాయి. మరి పోయిన సంవత్సరం ఎన్పిఎం చేయలేదా? చేసినాం. అప్పుడు చేసినా కానీ ఇట్లా రాలే ఈసారి, ఇంకా బాగా చేసినాం కాబట్టి ఇప్పుడు బాగా వచ్చింది పంట. ఎకరాకి 20 మూటలు వస్తాయి. చెనక్కాయ పంట ఏం బాగా దిగుబడి అయింది. ఇంతకుముందు అంతా చెట్టుకు వచ్చేసి 5-6 కాయలు ఉంటానే, ఇప్పుడు దీన్ని వాడిన దానివల్ల 35 కాయలు, 20 దగ్గర దగ్గర 40 వరకు. పద్నాలుగు ఎకరాల్లో వేసినాము. 7 మూట్లు విత్తనాలు వేసింటే ఎకరాకు 10 బస్తాలు అయినాయి. చెనిక్కాయలు నాటి చెనిక్కాయలే విత్తనాలు కొన్నాము. సింగళమాల అగ్రికల్చర్ ఆఫీస్లో ఉన్నాం. చెనిక్కాయలకి 30,000 అని ఇంకంతే.
ఇప్పుడు ఎంత లాభం వస్తుంది అనుకుంటా? ఇప్పుడు 100,000 రూపాయలు లాభం వస్తుంది. ఇప్పుడు ఒకే చెట్టుది, ఒకే తీగకి చూడు ఎన్నున్నాయి చూడే, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 15 అంటే 15 మామూలుగా ఓ చెట్టు, ఒక చెట్టు వేరే పొలాలు అయితే మరి ఆ విధంగా మళ్ళీ 2 తీగ ఇట్లా తీగ తీగలకి కొన వరకు మళ్ళీ ఇవన్నీ కూడా అవుతాయి కాయలు. ఏమంటే మేము తడకేసి తొక్కింటుంది, ఈ తొక్కిన దానివల్ల ఈ కాయ వచ్చింది. ఇంకా వేస్తే దాంట్లో మన 124 కాయలు ఉన్నాయి మొత్తం దీంట్లో, 124 కాయలు. ఈ వేరుశనగ విత్తనాలు ప్లస్ మేము వచ్చేసి ఈ యొక్క విత్తనం శుద్ధి ప్లస్ ఒకసారి వేప కషాయం, ఒకసారి పేడ కషాయం తప్ప మళ్ళీ వేరేది ఏదేగా దీంట్లో మందు కూడా మేము కొట్టిన లేదు. మళ్ళీ మైసార్ మాత్రం నాకు మంచి పెట్టుబడి కూడా 1 రూపాయి లేదు ఇది తప్ప. అది కూడా పెట్రోల్ కొట్టి వేప కషాయానికి పేడ కషాయానికి పెట్రోల్ కొట్టి 1 లీటర్ 1 లీటరు వచ్చేసి 120 రూపాయలు దాదాపు నేను ఖర్చు పెట్టుకున్నాను తప్ప ఇంకా దీంట్లో ఇంత ఏది ఏమి వేసింది లేదు. మంచి పంట ఈసారి బాగుండింది. ఈ మొత్తం ఎన్పిఎం పద్ధతుల్లోనే మేము పాటించడం వల్ల ఈ రైతు యజమాని పద్ధతులు కూడా మేము బాగా పాటించాము. మొత్తం అన్నీ ఏ పద్ధతి అయితే మేము ఎన్పిఎంలు ఉన్నాయో అవన్నీ కూడా పాటించడం వల్లనే మాకు ఈ పంట వచ్చింది. చాలా సంతోషం, చాలా ఆనందంగా ఉంది ఈ పంటను చూసి. మాత్రం నేను ఎప్పుడు నాకు ఈ విధంగా చూసి 4-5 చెట్లు మామూలు చూడండి, 4-5 చెట్లకు ఒక కాపు, మళ్ళీ ఈ విధమైన కాపు వచ్చిందంటే నాకు చాలా ఆనందంగా ఉంది. మరి ఇప్పుడు కూడా మళ్ళీ తిరిగి నేను దీన్నంతా దున్ని మళ్ళీ సాగు చేసుకుని మరీ దీనికి పెద్ద ఇత్తనం మళ్ళీ దీన్ని చేసుకుని మళ్ళీ కూడా నేను ఇదే చిన్న పంట పెట్టాలా. నా ఈ ఇత్తనాలే నేను విత్తన శుద్ధి చేసుకుని నా ఇత్తనాలే నాకు మంచి ఇత్తనాలుగా నేను దీన్ని కూడా ఎన్నుకొని ఈ ఇత్తనాలే మళ్ళీ తిరిగి నేను వేయాలనుకుంటున్నాను. కొత్తపేట గ్రామంలో ఎన్పిఎం పద్ధతిలో రైతులతో విత్తనోత్పత్తి కూడా చేయించి మండల సమాఖ్య వారు మళ్లీ రైతుల వద్ద విత్తనాలు కొనుగోలు చేసి మండలంలోని ఇతర రైతులకు కూడా విత్తనాలు పంపిణీ చేశారు. ఎన్పిఎం చేస్తున్న గ్రామాల్లో మహిళా సంఘాల వారు, రైతు సంఘాల వారు దగ్గరుండి రైతులకి సలహాలు సూచనలు చేసి పంటల పర్యవేక్షణ చేశారు. ఇక్కడ పక్కన చూస్తుంటే మోకుళ్ళు ఏమి లేదు వేరుశనగలో. దీంట్లో ఎందుకంత ఎక్కువగా ఉంది? ఇది ఆఫీస్ కాల్ తీసుకొచ్చేసింది సార్. ఇది ఆఫీస్ కాల్ అంటే అమ్ముడుగూరులో మండలంలో తీసుకొచ్చేసింది. అంటే సబ్సిడీ కాయలా? సబ్సిడీ కాయలు. మరి ఎన్పిఎం పద్ధతి చేసినారా ఇది? ఎన్పిఎం పద్ధతి చేసినాము. ఈ ఆఫీసులో అయితే చిన్న కాయలకు మోకుళ్ళు వచ్చింది. ఏమేమి చేశారు దీనికి ఎన్పిఎం పద్ధతిలో? దీనికి పేడ కషాయము, వావిలాకు, గంజు, తుమ్మాకు ఇట్లాంటి కుటుంబాలు కలిపారా? విత్తనాలకు కూడా ఇది ఇంగవ, బూడిది, గంజు కలిపి అట్లా కూడా విత్తనం వేసినాము. అన్ని మంచి పద్ధతి చేసినాము. ఎంపీ పద్ధతి చేసినాము. దీనికి మొక్కలు వచ్చింది. ఇక్కడ ఆ పక్కనే వేరే మన రైతుల దగ్గరనే ఎంపీ పద్ధతులు తీసిండే రైతుల దగ్గరనే కాయలు తీసుకున్నాము, అక్కడ వేసినాము. దాంట్లో లేదు సార్, దాంట్లో అది బాగుంది. ఆఫీస్ కాయలు తెచ్చిన దానికి విత్తనం శుద్ధి చేసినావు, అన్ని రకాల ఎన్పిఎం పద్ధతులు పాటించి పంట పెట్టినావు. ఇప్పుడు మనం ఈడ మన రైతులు పండించిన పంటకు విత్తనం శుద్ధి చేసినావు, అన్ని పంటలు పండించినావు, అన్ని కార్యక్రమాలు చేసి పంట పండించినావు. కాకపోతే నువ్వు ఎంత చేసినా కానీ అది మనకు దక్కడంలే, ఆఫీస్ చిన్న కాయలు దక్కడంలే. ఇప్పుడు మన పంట, మనం పండించిన పంట పైన నీకు నమ్మకం దొరికిందా లేదా? దొరికిందా? నమ్మకం దొరికింది కదా. ఇప్పుడు నుంచైనా ఈ విత్తన, ఈ విత్తనం పండిన విత్తనాన్ని నీ విత్తనానికి నువ్వు దాచుకో. ఆయిల్కి అమ్మేసి మళ్ళీ నువ్వు దళాల దగ్గర కొని నష్టపోకుండా నువ్వు పండించిండే పంటనే నీ విత్తనానికి నువ్వు భద్రంగా దాచుకుంటే రేపు నా పోతే నువ్వు నష్టపోయేదానికి అవకాశం ఉండదు. అదే దాచుకుంటాం సార్. ఇదే ఇది బాగా వచ్చింది కాబట్టి ఇది మేమే దీన్ని దాచుకుంటాము. అక్కడ ఆఫీసులు తెచ్చేది పోయి ఇది దెబ్బ తినింది, దాన్ని ఆయిల్కి అమ్మేస్తా. ఆ పని చేయండి. రమణ, ఇది ఏ రకం కాయలు, ఎన్ని వచ్చినాయి చెట్టుకు? సార్ ఈ రకం వచ్చి కేఫే అని వేసినాం సార్. ఇది 50 విధంగా వచ్చినాయి సార్. ఇది ఇంత బాగా వచ్చిందే పంట, ఏం వేసినావు, ఏం చేసినావు నువ్వు? సామూహిక మంటలు పెట్టుకొని వేసిదుక్కు చేసుకుని సామూహిక మంటలు వేసినాను. ప్లస్ అటు నుంచి విత్తనం శుద్ధి చేసుకుని విత్తనం వేసుకున్నాను. బార్డర్ క్రాప్ చుట్టుగా 4 సార్లు జొన్న వేసుకున్నాను. మధ్యలో ఆముదం వచ్చి ఎర్ర పంటగా ఆముదం వేసినాను.
ఇంకా అటు నుంచి వచ్చి మధ్యలో కందులు వేసుకున్నా, అలసంద ఎర్రపంట కలసంద కూడా వేసినాను అంతర పంటగా. వేసుకున్న వల్ల నాకు చీడపిల్లలు అంటూ ఏం లేవు. అదే రాకపోయినా కానీ నేను ఒకతూరి మాత్రం పేడకషాయం పిచికారి చేయడం జరిగింది. దీనికి పేడకషాయం పిచికారి చేసినాను అంతే. దీమ్మా నీకు ఎకరాకు వచ్చి ఎన్ని మూటలు దిగుబడి వస్తున్నాయి అనుకుంటావు నువ్వు? ఎన్ని ఒక 5 మూటలు రావచ్చు. ఎకరాకు 5 మూటలు ఎందుకు అంత తగ్గింది? ఏ రోగం పడింది? ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చి ఎందుకు బాగాలేక ఎందుకు చేయాలి? ఏం ప్రాబ్లమ్? మేము చెప్పినాము కదా నీకు బూడిది పంచితము ఇంగవే కదా ఇతర శుద్ధి చేయమన్నావు. నీకు ఇది వేసేటప్పుడు కూడా నాకేం లేదు, నేను లేను, వేరే వాళ్ళు ఉండి వేసినారు. వేరే వాళ్ళు ఉంటే మంచి నాణ్యతమైన కాయ ఇచ్చి నీకు వేసి ఉదుక్కులు సక్రమంగా చేయలేదు, ఇతర శుద్ధి చేయలేదు, రెండోది కలుపు కూడా తీయలేదు. మరి దిగుబడి రావాలంటే ఎట్లా వస్తుంది? చూడి అర్థం, పంట కూడా భూమి పైనే వదిలేసిన పంట కూడా సక్రమంగా తీలా. ఈ పంట తీసుకుంటే కూడా ఎంత ఏకంగా ఉండదే నీకు చూడి. ఇచ్చి అంత ఇంత ఇచ్చింది అది కూడా తీరాకపోతుండవు. ఏడాది వదిలేసి సేద్యం చేస్తుండవు. ఇట్లా సేద్యాలు చేస్తే రైతులు ఏడ బాగుపడేది. పిచ్చి ముక్కలు చూడ, ఇప్పుడు కూడా ఏముండదు గడ్డి పిచ్చి ముక్కలు. ఏం ఈ ప్రకారం కలుపు ఉంటే నీకు దిగుబడి ఆటనికి వస్తుంది. భూమి కూడా నేను ఇప్పించింది. అప్పుడు మనము పురావచనం పెట్టినాము, నిత్యం కొట్టుకున్నాము, చేయండి అయ్యా, పెద్ద చేయండి అయ్యా, బాధకా చేయండి అని చెప్పినాం కదయ్యా. అంత బాధపడి మొత్తుకొని చెప్తే మీరు చేయాల, మళ్ళీ ఈ బుద్ధి పండగ అనేది అంగలాసుకుంటున్నారు. ఎవరు తప్పు ఇది? అదే తప్పు. ఇరవై కాయలు ఉన్నాయి చెట్టు కూడా. పర్వాలే, ఏం కేసినా కూడా మంచి పంట అయినట్లే. ఏం చేసినావు అప్పుడు దీనికి? ఏం చేయలేదు సార్. ఫస్ట్ విత్తనాలకి ఏమైనా కలిపినావు? ఏంది కలిపే ఉండలే, అట్లే అత్కట్ చేసేసి. ఆవు పంచతం బూడిద కలపలేదా? ఏం లేదు దీనికి. ఏం అట్లే చేసినావా? మరి బాగుంది. మరి పెరకషాయం సార్ కొట్టింటివా? యా కషాయము కొట్టినలే నేను. అంటే ఏసు దుక్కులు బాగా చేసినాడు. దుక్కు చేసిన దుక్కు అయితే బాగా చేసినాడు. పక్కన కూడా వాడినారు కదా, ఇప్పుడు ఎంపీఎం పద్ధతి వాడిన దాంతో ఇక్కడ రోగం రాకోకుండా అయిపోయింది. కానీ మొత్తానికి దుక్కి అనేది బాగా చేసుకున్నాం. ఏ రకం కాయలు ఇవి? K6. మేము పండించినవే మా భూమిలో వేసుకొని కొంతమంది రైతులకి ఇచ్చి మేము వేసుకున్నాము. రోగం లేదు, పంట బాగుంది. అవటను బట్టి భూమిని బట్టి 15 బస్తాలు అవుతాయని మాకు నమ్మకం ఉంది. కాయలన్నీ ఇస్తున్నాయి, అన్ని పైన ఉన్నాయి మొత్తం. అన్ని ఇక్కడే కాదండి, మొత్తం పొలం అంతా అట్లే ఉండదు. అన్ని పంట బాగా వచ్చే ఇంట్లో ఈ బాగా వచ్చింది. దాదాపుగా 40-50 గాయలదాకా వచ్చినాయి. అని ఎలకలు తినేసేదాంతో పంట చాలా నష్టమైంది. పంట కూడా బాగా వచ్చింది, కాకపోతే ఈ ఎలకల దాడితో ఎక్కువ తినేసినాయి అన్నమాట. ఇప్పుడు ఈ చెట్ల మొత్తం సగం కాయలు తిన్నాయి. అందుకోసం ఇవి తక్కువ పంట అయింది. అయినా కూడా ఇప్పటికీ కూడా ఎకరాకు 12 మూటల దాకా అవుతాయి. లేకపోతే 18 మూటలు తక్కువ ఉండదు. ఇప్పుడు 12 మూటలు గ్యారంటీగా అవుతాయండి. కొత్తపేట గ్రామంలో రైతులను కలిశాక కడప జిల్లా వెలమవారిపల్లె గ్రామంలో కూడా కొంతమంది రైతులు పురుగుమందులు లేని పంటలు పండించారు. ఈ చెట్టుకు ఇంచుమించు 20-25 కాయల నుంచి 30 కాయలు ఉన్నాయి. అయితే మేమేమనుకుంటానంటే మరీ అంత పెద్ద పంట రాకపోయినా కానీ ఎకరాకు 15 మూటలు అంచనాతో నేను ఉండానేను. ఎందుకంటే మొదట అంటే 20 రోజుల ముందు ఇత్తింటే కానీ నాకు అందరికన్నా మంచి పంట అయ్యేది. నేను చేసిన చిన్న పొరపాటుకు ఇది నాకు ఒక 5 మూటలు దిగుబడి, ఎకరాకు 5 మూటలు చొప్పున దిగుబడి తగ్గింది. 5 రకాల పంటలు పండిస్తే బాగుంటుందని చెప్పినాడు ఒక రైతు. ఆ మాదిరిగా ఇప్పుడు వేరుశనక్కాయ, ఆంధ్యాలు, కంది, అలసందతో పాటు ఇది అన్నము, తెల్ల అన్నం. పైరు మరీ ఎత్తు పెరగలేదు. మూవకుళ్ళు తెగులు కానీ, దోమ కానీ, మచ్చలు కానీ, కాయలు ఎటువంటి ఏరు పురుగు కానీ ఏం ఆశించలే. ఈ పొలం అంతా నేను చూసినా కానీ ఎక్కడ పురుగు కనపడలే, కానీ అలసంద అనే ఆకులకు మాత్రమే బొరకలు వచ్చినాయి.
ఇప్పుడు చెప్పి ఇప్పుడు చూసిన పొలంలో కానీ ఈ పొలంలో కానీ ఎప్పుడు నేను మందు వాడేది లేదు, రసాయక ఎరువులు వాడేది లేదు. కందికి కానీ అలసంద అనుములు ఏ పొలానికి నేను మందులు వాడేది లేదు. ఈ రసాయక ఎరువులు వేస్తే ఈ జమీను దెబ్బతింటుంది అని చెప్పి నేను వాడకుండా ఏదో శక్తి ఉన్నికాడికి గొల్ల పేడలు పశువుల పేడ అదే రకంగా వాడుకుంటా ఉన్నాను. మందు మాత్రము రసాయక ఎరువులు ఏవి వాడేది లేదు. పురుగు మందులకు కూడా పురుగు ఏది ఆశించలేదు ఈ పొలానికి ఇంతవరకు అవి ఆశించలేదు. నేను ఆ మందు వాడలేదు. అయితే అసలు ఎప్పుడు వేయలేదు? ఎప్పుడూ వేయలేదు. ఎకరానికి 20 బస్తాల నుండి 25 బస్తాల వరకు అవుతాయి. ఒంటిసాలే 2 వాట్లు ఇస్తలేదు. ఇప్పుడు ఎన్పిఎం చేస్తున్న చాలా గ్రామాల్లో రైతులు తమ విత్తనాలను తామే వాడుకుంటున్నారు. కొత్తపేటలాగా కొన్ని చోట్ల గ్రామస్థాయిలో విత్తన ఉత్పత్తి కార్యక్రమం చేస్తున్నారు. ఇంకొన్ని చోట్ల రైతుల నుంచి రైతులే విత్తనాలు కొనుక్కుంటున్నారు. ఇలా వీళ్లందరికీ విత్తనాల కోసం పడే అవస్థలు ఇప్పుడిక లేవు. మీరు రైతు కాడికి ఎందుకు వచ్చారు విత్తనాల కోసం? రైతు నమ్మకం, రైతు ఏమంటాడు అనేది ఉంటుంది. అతను బాధిత రైతంగా మాకు ఇస్తారు మా నమ్మకం. గవర్నమెంట్ ప్యాకేజింగ్ చేసి వస్తుంది, దాంట్లో ఏముంటుందో చూడలేదు. ఇంటికాడ పోయి గుమ్మరిస్తే అన్ని ఇవే బురకలు, ఇవి నాశనకం, అన్ని ఇట్లా ఎర్రగైపోయేది వేస్ట్ అన్ని. ఇవి రైతు నమ్మకం చూస్తాం చూడు, చూసి ఎత్తకపోతాం. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది రైతులు పురుగుమందులు మానేసి స్థానిక వనరులతో సుస్థిర సేద్యం చేసి వారి జీవితాలను మార్చుకున్నారు. మీరు కూడా స్థానిక వనరులతో స్వంత విత్తనాలతో సుస్థిర వ్యవసాయం చేసి వేరుశనగ సాగులో ఉండే చిక్కుల నుండి బయటపడతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. కోకిలమ్మ కూసరో రన్నో రైతన్నా, ఏరువాక వచ్చనని చెప్పెర రైతన్న, నీకేరువాక వచ్చనని చెప్పెర రైతన్న. కోకిలమ్మ కూసరో రన్నో రైతన్నా, నీకేరువాక వచ్చనని చెప్పెర రైతన్న, నీకేరువాక వచ్చనని చెప్పెర రైతన్న. బక్కెద్దల కాడిగట్టి భూమిని ఇరువాలు దున్, బక్కెద్దల కాడిగట్టి భూమిని ఇరువాలు దున్, గట్టు జెక్కి గెనం జెక్కి వేరుశనగ విత్తనాలు కొలిసి ఒలిసి ఎండబెట్టి విత్తనపు పదును కొరకు సిద్ధపడర రైతన్న. కోకిలమ్మ కూచరో రన్నో రైతన్న, నీకేరువాక వచ్చనని చెప్పెర రైతన్న, నీకేరువాక వచ్చనని చెప్పెర రైతన్న. పడమర ఆకాశంలో నల్లటి మేఘం లేసి ఉరుములు మెరుపులతోటి విరివిగా వానలు కురిసే, ఆవు మూత్రం బూడిద ఇంగువ మిశ్రంతో విత్తనాలు శుద్ధి చేసి విత్తుకొనర రైతన్న. కోకిలమ్మ కూచరో రన్నో రైతన్న, నీకేరువాక వచ్చనని చెప్పెర రైతన్న, నీకేరువాక వచ్చనని చెప్పెర రైతన్న, నీకేరువాక వచ్చనని చెప్పెర రైతన్న.